నమస్కారం స్నేహితులారా, డిజిట్ తెలుగు స్వాగతం. నేను మీ రాజా. రియల్మీ ఈరోజు మనకి కొత్తగా లాంచ్ చేసినటువంటి రియల్మీ 3i స్మార్ట్ ఫోన్ యొక్క అన్బాక్సింగ్ మనం ఈరోజు చేయబోతున్నాం. అలాగే ఈ అన్బాక్సింగ్లో మనం దీని పూర్తి వివరాలు చూడబోతున్నాం. అలాగే దీని ఫస్ట్ ఇంప్రెషన్, అలాగే ఇది ఎటువంటి స్పెక్స్ తోటి వచ్చింది, మనకి ఏ విధంగా ఉంటుంది, ఈ ధరలో మనకి మంచి ప్రత్యేకతలు అందిస్తుందా లేదా అనే విషయాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. మన దగ్గర ఉంది రియల్మీ, ఈ రియల్మీ 3i మనకి ఎటువంటి విశేషాలు ఉండబోతున్నాయో చూడబోతున్నాం. సో స్టార్ట్ చేద్దాం. మనం టీపీయూ కేస్ అందించింది, ఒక సాధారణ టీపీయూ కేస్. మనకి ఇక్కడ బ్యాక్ కవర్ ఏదైతే ఉందో అది అందించింది. దీంతోపాటుగా యూజర్ మాన్యువల్స్, వారంటీ కార్డ్ ఏదైతే ఉందో అవి అందించింది. ఇక్కడ దాంతోపాటుగా మనం ఇక్కడ చూసినట్లయితే డివైస్ ఉంది. ఇక్కడ మనకి డివైస్ పక్కన పెడదాం, ఇంకా ఏ వివరాలు అందితే చూద్దాం. దీంతోపాటుగా మనకు ఒక ఛార్జర్ అందించింది రియల్మీ, వచ్చేసి 5W ఛార్జర్ అందించింది. దీంతోపాటు మనకి అలాగే ఇది మనకి టైప్ సి తోటే అందుతుంది. లేదు, ఇది మనకు వచ్చేసి యూఎస్బి మైక్రో యూఎస్బి తోటే అందింది ఇది మనకి. సో చూడాలి ఇది ఎంత వేగంగా పనిచేస్తుంది ఛార్జర్. ఈ బాక్స్లు అయితే ఇవే అందించింది. ఈ బాక్స్ కనుక పక్కన పెట్టలేనట్లయితే ఫోన్ విషయానికి వద్దాం. మనం ఫోన్ చూస్తున్నారు కదా, వెనుక డ్యూయల్ గ్రేడియంట్ కలర్ తోటి ఇది అందింది. అలాగే ఇది మనకి చూస్తున్నట్లయితే కనుక మనకి ఇది డైమండ్ కట్ తోటి తీసుకొచ్చింది. అది కూడా విలక్షణమైన డైమండ్ కట్ తోటి తీసుకొచ్చింది. అలాగే వెనక వచ్చేసి మంచి గ్రిప్పీగా ఫోన్ అందించింది. ఈ విషయంలో రియల్మీకి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫోన్ మనకి జారిపోయింది అనుకోండి, బాధ వర్ణన తీయటం. ఎందుకంటే ఫోన్ ఒకసారి స్క్రీన్ డ్యామేజ్ అయిందంటే మనం చాలా బాధపడే పరిస్థితి. బట్ ఇదైతే మనకి చేతిలోంచి జారిపోయే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు, అంత గ్రిప్పీగా ఆ ఫోన్ అందించింది. సో అలాగే రెండోది చాలా లైట్ వెయిట్గా ఉంది ఈ ఫోన్, ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు సింగిల్ హ్యాండ్తో కూడా. సో ఈ ఫోన్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి వెనక డ్యూయల్ కెమెరా సెటప్ తోటి వచ్చింది. అలాగే ఒక ఎల్ఈడి ఫ్లాష్ అందించింది దీంట్లో. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్, బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. రైట్ సైడ్లో వచ్చేసి పవర్ బటన్ ఉంది. పవర్ బటన్ ఆన్ చేసాం. ఫోన్ ఆన్ అయ్యేలోపు మిగతా చూద్దాం. అలాగే ఇక్కడైతే వాల్యూమ్ రాకర్స్ అందించింది ఎడం భాగంలో. దానిపైన మనకి ఆ సిమ్ ట్రే ఏదైతే ఉందో అది అందించింది మనకి ఇక్కడ వచ్చేసి. ఇక దీని మరొక వివరాలు చూసినట్లయితే కింద భాగంలో వచ్చేసి మనకి డౌన్ ఫైరింగ్ స్పీకర్ అందించింది. అలాగే యూఎస్బి పోర్ట్ ఏదైతే ఉందో, మైక్రో యూఎస్బి పోర్ట్ ఛార్జింగ్ పోర్ట్ మనకి ఫోన్లో ఇక్కడ అందించింది కింద భాగంలో. అలాగే 3.5mm జాక్ ఇక్కడ మనకి అందించింది. సో ఇక్కడ రియల్మీ లోగో ఉంది కింద భాగంలో వచ్చేసి. ఫోన్ చూడటానికి అయితే చాలా స్టైలిష్గా కనపడుతుంది, పవర్ఫుల్గా కూడా ఉంటుంది ఈ ఫోన్. ఇంకా ఈ ఫోన్ చూసినట్లయితే కనుక మనకి డ్యూడ్రాప్ నోచ్ తోటి వచ్చింది ఈ ఫోన్. ముందుగా దీని డిస్ప్లే కనుక గమనించినట్లయితే మనం, దీని డిస్ప్లే మనకి 6.2 అంగుళాలతోటి అందించబడుతుంది. ఈ డిస్ప్లే వచ్చేసి మనకి 88:30 స్క్రీన్ రేషియో తోటి ఉంటుందన్నమాట. ఇది దీని యొక్క ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 19:9, అంటే 19:9 ఆస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. ఇక దీని యొక్క రెజల్యూషన్ కనుక మనం చూసినట్లయితే కనుక ఇది మనకి 1520x720, అంటే హెచ్డి ప్లస్ రెజల్యూషన్ తోటి ఉంటుంది. దీనికి ప్రొటెక్షన్ కూడా ఉంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 యొక్క ప్రొటెక్షన్ ఉంది. అంటే మనకి డిస్ప్లే ఏదైతే ఉందో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తోటి అందించబడింది. అది కూడా 3వ తరం కార్నింగ్ గొరిల్లా గ్లాస్. సో మనకి ప్రస్తుతం కొన్ని ఫోన్లు అయితే మనకి మనం గమనించినట్లయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తోటి తీసుకొస్తున్నారు. అది కొంచెం మన రక్షణ పరంగా బాగుంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. పర్లేదు, అయినా కూడా కనీసం గొరిల్లా గ్లాస్ అందించారు కాబట్టి రక్షణ విధంగా పర్లేదని చెప్పవచ్చు. ఇక దీంట్లో మనం చూసినట్లయితే వెనుక భాగంలో మనకి ఇక్కడ అందించినటువంటి డ్యూయల్ కెమెరా సెటప్ ఏదైతే ఉందో అది మనకి ఒక 13MP జతగా 2MP డెప్త్ సెన్సార్తో కలిపి మనకి ఒక డ్యూయల్ కెమెరా అందించారు ఇక్కడ. ఇది వచ్చేసి మనకి ప్రధాన కెమెరా ఏదైతే ఉందో అది మనకి F1.8 ఎపర్చర్ తోటి, అంటే ఇక్కడ ద్వారం ఏదైతే ఉందో మనకి అది F1.8 ఎపర్చర్ తోటి ఉంటుంది. అలాగే ఇది 5P లెన్స్ తోటి వస్తుంది. ఇక రెండో కెమెరా ఏదైతే ఉందో మనకి అది 2MP 2.2 ఎపర్చర్ తోటి ఉంటుంది. ప్లస్ ఇది మనకి ఒక డెప్త్ సెన్సింగ్గా పనిచేస్తుంది. ఇక దీంతో చూసినట్లయితే కనుక ఇది మనకి నైట్ స్కేప్ మోడ్తో వస్తుంది. అలాగే హైబ్రిడ్ హెచ్డిఆర్ పోర్ట్రేట్ మోడ్ క్రోమకాస్ట్ తోటి
క్రోమా బూస్ట్ తోటి ఉంటుంది. సో మంచి ఫోటోలు మనం తీసుకోవచ్చు. ఇక దీంట్లో మన ప్రత్యేకతలు చూసినట్లయితే కనుక ఇది మంచి వీడియో తీసుకోవడానికి కూడా మనకి అనుకూలంగా ఉంటుంది. ఇక కెమెరాల్లోనే ముందు భాగంలో అందించినటువంటి సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే కనుక సెల్ఫీ కెమెరా మనకి ఒక 13 MP సెల్ఫీ కెమెరా అందించబడింది. దీంట్లో మనకి AI బ్యూటిఫికేషన్, HDR, AI ఫ్యూషియల్ ఫేషియల్ అన్లాక్ మనకి దీంట్లో అందించబడింది. సో మనకి దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ కూడా పనిచేస్తుంది. సో మనకి రెండు రకాలైన రక్షణ దీంట్లో అందించబడింది అన్లాకింగ్ కోసం. ఇక దీంట్లో మనం చూసినట్లయితే దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే దీంట్లో మనకి మీడియాటెక్ హెలియో P60 ప్రాసెసర్ దీంట్లో అందించింది. ఇది వచ్చేసి 12 nm క్విన్ ఫిట్ ప్రాసెసర్. ఇది గరిష్టంగా 2.0 GHz వరకు మనకి క్లాక్ స్పీడ్ అందిస్తుంది. ఈ ఫోన్ మనకి రెండు రకాలైనటువంటి ర్యామ్ మరియు స్టోరేజ్ వేరియంట్లో రియల్మీ అందించింది. ఇది వచ్చేసి మనకి మొదటగా 3 GB ర్యామ్ మరియు 32 GB స్టోరేజ్ తోటి అందుతుంది ఇంటర్నల్ స్టోరేజ్. అలాగే మనకి మరొక 4 GB ర్యామ్ వేరియంట్, అలాగే 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉంది. అంటే మనకి 3 GB ర్యామ్ దానికి జతగా 32 GB స్టోరేజ్ తోటి, అంటే దీంట్లో ఉన్న స్టోరేజ్ కెపాసిటీ తోటి అందుతుంది. ఇది సాధారణ వేదంటే ఏదైతే ఉందో ప్రధాన వేరియంట్ అది మనకి. అలాగే 4 GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది. ఇక మనం ఎక్స్టర్నల్గా మనం పెంచుకోవాలనుకుంటే కనుక దీన్ని ఒక మెమరీ కార్డ్ ద్వారా 256 GB వరకు మనం స్టోరేజ్ పెంచుకోవచ్చు అనమాట. దీంట్లో మనం చూసినట్లయితే డ్యూయల్ నానో సిమ్ కార్డ్స్ సెట్ చేసుకోవచ్చు. అలాగే దాంతోపాటుగా ఒక మైక్రో SD కార్డ్ని దీంట్లో అనుసంధానం చేసుకునే విధంగా 3 స్లాట్ దీంట్లో అందించింది అనమాట. ఏదైతే ఉందో మనకి 3 స్లాట్ ఇక్కడ అందింది. అలాగే ఇది డ్యూయల్ వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. అలాగే వైఫై కనుక గమనించినట్లయితే వైఫై సపోర్ట్ 2.4G వరకు ఇది వైఫై సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ మాత్రం 4.2K సపోర్ట్ చేస్తుంది. 5 సపోర్ట్ దీంట్లో మనకి లేదు. ఇక OS విషయానికి వస్తే ఇది మనకి ఆండ్రాయిడ్ పై ఏదైతే ఉందో 9 దానికి ఆధారితంగా ఉంటుంది. అది కూడా కలర్ OS 6.0 స్కిన్ పైన నడుస్తుంది అన్నమాట. సో ఇది మనకి మంచి ఫీచర్స్ తీసుకొస్తుందని చెప్పవచ్చు ఈ ధరలో. ఇక దీన్ని మనం కొనాలనుకున్నప్పుడు దీన్ని 3 రకాలైన రంగులతోటి మనం కొనుక్కునేలా ఎంపికలు అందజేసింది. ఒకటి వచ్చేసి డైమండ్ బ్లాక్, అలాగే డైమండ్ బ్లూ మరియు డైమండ్ రెడ్. ఇది వచ్చేసి మనకి డైమండ్ రెడ్ కలర్ వేరియంట్. మనకి ఇది కింద బ్లూ కలర్ తోటి గ్రేడియంట్గా దీన్ని డ్యూయల్ గ్రేడియంట్గా అందించింది అనమాట ఫోన్. ఫోన్ చూడటానికైతే చాలా స్టైలిష్. వెనుక నుంచి చూస్తే మాత్రం ఇది ప్రీమియం లుక్ మనల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. సో ఇది ఈ ఫోన్కి సంబంధించిన విశేషాలు. మరి ఎంత చెప్పుకున్న తర్వాత దీని గురించి మరి మనం ఒక ఫోటో తీసి చూడాలి. ఎందుకంటే దీని ఫోటో క్లారిటీ ఏ విధంగా ఉంటుందనేది మనం ఇక్కడ గమనిద్దాం. దీని వచ్చేసి Realme 3 యొక్క లోగోనే, 3i లోగో ఉంది కదా, దీన్ని చూద్దాం మనం ఫోటో. ఫోటో అయితే చాలా క్లారిటీగా వచ్చింది. తీసిన వెంటనే ఫోటో వచ్చేసింది చాలా, అంటే లేట్ లేదు, త్వరగా లాంచ్ చేస్తుంది ఫోటో అనేది. ఓకే, ఈ ఫోటో ఆప్షన్స్లోకి వెళ్తే కనుక మనం ఇక్కడ చూసినట్లయితే నైట్స్కేప్, ప్యానో, ఎక్స్పర్ట్, టైం ల్యాప్స్, స్లో మోషన్ వీడియో కూడా దీంట్లో అందుబాటులో ఉన్నట్లుంది. స్లో మోషన్ వీడియో ఏదైతే ఉందో అది చూద్దాం మనం. ఎందుకంటే స్లో మోషన్ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా స్లో మోషన్ వీడియోని చూడాలని కోరుకుంటున్నారు. సో పర్లేదు, ఇది ఎక్కువ FPS దగ్గర తీగిపోయినా కానీ ఒక మోస్తరు స్లో మోషన్ అంటే తీసే అవకాశం ఉంది. బట్ ఈ ప్రైస్లో మనకి స్లో మోషన్ దొరకడం కూడా ఒక మంచి విషయం. ఎందుకంటే ఈ ప్రైస్లో స్లో మోషన్ కెమెరాలు అందించడం ఈ మధ్యకాలం తక్కువ. సో నెక్స్ట్ ధరలో మనకి ఖచ్చితంగా తక్కువ ధరలో కూడా స్లో మోషన్ అందొచ్చు. ఎందుకంటే స్లో మోషన్ మనకి మంచి వీడియోలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనకి అమేజింగ్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో దాంతో మనం స్లో మోషన్ తీసుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది. సో అది కెమెరా ఫీచర్ ఇదే. అలాగే మన సెల్ఫీ గురించి కూడా చూద్దాం. సెల్ఫీ నా ఫోటో తీస్తున్నాను ఒకటి, అది కూడా పోర్ట్రేట్లో తీసి చూస్తున్నాను. సెల్ఫీ మాత్రం చాలా చక్కని ఫోటో వచ్చింది, చూస్తున్నారు కదా. సెల్ఫీ చూసినట్లయితే కనుక చాలా చక్కని ఫోటో. నిజంగా దీంట్లో మనకి పోర్ట్రేట్ మంచి సెల్ఫీ తీసుకునే అవకాశం ఇస్తుంది.
సో సెల్ఫీ కానీ దీని డ్యూయల్ కెమెరా కానీ పర్లేదు, మనం న్యాచురల్గా ఎప్పుడైతే ఫోటో తీసుకుంటామో అప్పుడు మనకి ఇంకా బాగుంటుంది. అలాగే దీంట్లో కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, ఇది వచ్చేసి స్మూత్ ఇన్, థిన్నర్ ఫేస్, స్మాలర్ ఫేస్, చిన్, ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. అంటే మనం మన యొక్క మొహాన్ని చేంజ్ చేసుకొని తీసుకోవచ్చు అనుకుంటా, అది ముందు నుంచి కొన్ని ఫోన్లో ఉంది. సో ఈ ఆప్షన్ అయితే, సో ఇదే ఈ ఫోన్ గురించి. మనం ఒకసారి సెట్టింగ్లో కూడా వెళ్ళి చూద్దాం. ఫోన్ చూసారు కదా, ఇది వచ్చేసి మనకి డివైస్ నేమ్ రియల్మీ 3i, ఆర్ఎంఎక్స్ 1827 అయితే దీని మోడల్ నెంబర్ ఉందో అది. అలాగే కలర్ ఓఎస్ వర్షన్ 6.0, ఆండ్రాయిడ్ వచ్చేసి మనకి వర్షన్ ఇక్కడ 9 Pi తోటి ఇది నడుస్తుంది, కనపడుతుంది కదా. అలాగే ఇది 4GB ర్యామ్ వేరియంట్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్, అంటే హై ఎండ్ వేరియంట్. ఇది ఈ ఫోన్కి ఒక హై ఎండ్ వేరియంట్. సో ఇది ఈ ఫోన్ గురించిన సెట్టింగ్ వివరాలకు వెళ్ళి మనం చూసిన విశేషాలు. సో గైస్, ఇది ఈ ఫోన్కి సంబంధించిన విశేషాలు. ఇది దీని గురించి ఇంకా మీరు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు, అలాగే ఈ ఫోన్ గురించి మీరు ఎటువంటి వీడియోని మరి ఇంకా చూడాలనుకుంటున్నారో నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే కనుక తప్పకుండా మీకు పూర్తి వివరాలతో వీడియో అందించగలను. దీని కెమెరాకి సంబంధించి పూర్తి వీడియో నేను చేయలేకపోవచ్చు, కంపారిజన్ వీడియో మాత్రం ఖచ్చితంగా చేస్తాను. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి మీకు నచ్చిన వారికి, అలాగే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని టెక్ అప్డేట్స్ మీరు అప్డేట్ అవ్వాలనుకుంటే కనుక తప్పకుండా డిజిట్ తెలుగు యొక్క ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి మరొక అన్బాక్సింగ్ వీడియోలో మళ్ళా కలుద్దాం. నమస్కారం.